అత సొమ్ము అల్లుడు దానం చేసినట్టు తాత పేరు చెప్పి తగాదాలు నెప్పినట్టు కేసీఆర్ తెలంగాణ గొప్పతనాన్ని ఆసరి చేసుకొని అప్పుల మీద అప్పులు ఉట్టించుకొస్తున్నాడంట తెలంగాణ పతాల చూసి బయట అప్పులు ఇస్తున్నారంట ఇన్నోదులు కేసీఆర్ నమ్మించినాం అనుకున్నారు కానీ కేసీఆర్ కుండ బదలు కొట్టిండు తెలంగాణ పతాల చూసి అప్పులు ఇస్తున్నారని అవును మరి తెలంగాణ మొఖం చూసి కాకుండా నీ మొఖాన్ని చూసిస్తారనుకుంటివా నువ్వు అని ఏడ ఇలాన్ రూపాయి అయితే అని ప్రతిపక్షాలు ఉన్నదున్నాడు మాట్లాడుతున్నాయి బయట ఇక కేసీఆర్ హీరో మాటలు ఇట్లుంటే కాగు కేసీఆర్ నెత్తి మీద టొంగులు బాగానే వేసింది తెలంగాణలో అప్పులు అడగోలుగా పెరిగినాయి వచ్చే 100 రూపాయల ఆమదానలా 12.5% అప్పులకు వడ్డీలే కట్టాలి గిట్లయితే తెలంగాణ బతుకు ముంగల ముంగల ఇంకా కష్టమని గటియనే వార్నింగ్ ఇచ్చింది అయితే కేసీఆర్ కి గిన్నిగనం అప్పులు తీసుకోవాల్సిన ఉరుకులాట ఎందుకు అనుకుంటురా ఇంకెందుకు కేసీఆర్ కలలపంట ఉన్నది కదా కాళేశ్వరం గట్లనే అపర భగీరథుడు కదా మన కేసీఆర్ గందుకనే మిషన్ భగీరథకు పెట్టిండంట తీసుకున్న అప్పులల్ల 65% ఇవిటికే పెట్టిండంట కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరం లేకున్నా గానీ 539 కోట్లు అప్పు తీసుకొని అనవసరంగా దానికి 8.5 కోట్ల వడ్డీ కడుతున్నారు అన్నట్టు ఇక గివి అన్నిటి జోలి పట్టి కావు గటనే అక్షంత లేచింది కేసీఆర్కు మరి ఇంతగానం కాళేశ్వరం మీద అప్పులు చేస్తున్నాడు అంటే ఎందుకొరకని అనుమానం వచ్చే ఉంటుంది ఇంకెందుకు కమిషన్ల కకృతి వాడి అడగోలుగా అప్పులు చేసుడు కాంట్రాక్టర్ జేబులు నింపుడు కమిషన్లు గుంజుడు అని బయట అపోజిషన్ పార్టీలు అగ్గి మీద గుగ్గులం వేస్తున్నారు గిదన్నట్టు కేసీఆర్ అప్పుల రహస్యం తెలంగాణకున్న మంచి పేరును కుదువబెట్టి అప్పులు ఉట్టించుకొని కమిషన్లు గుంజుడు అని తెలంగాణ జనాలు దొర పతార అర్థమై ఆదమైతేమని బాధపడుతున్నారు ఇప్పుడు కథలదు కాకియో ఇటు హైకోర్టు తిట్టే మళ్ళీ ఇప్పుడు కాగు అక్షింత లేచే రేపు రేపు జనాలు కారుకు పొంచారు చేస్తే ఉన్నారు కదా కథలదు కథలదు పోయిగా